పరమగీతాలు. ఓపెన్ యువర్ బైబుల్స్ టు సాంగ్స్ ఆఫ్ సొలొమన్ చాప్టర్ నెంబర్ 3. పరమగీతాలు 3వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుకుందాం. రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకి తిని వెదకినను అతడు కనబడకయుండెను. నేనిప్పుడే లేచేదను, పట్టణము వెంబడిపోయి వెదకుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెదకుదును అని నేను అనుకొంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలి వారు నాకెదురు పడగా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకుంటిని. నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని, నన్ను కనినదాని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని. ఎరుషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ధూమస్తంభం వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? చాలమ్మా, లెట్స్ స్టడీ ఫ్రమ్ వన్ బై వన్ నుంచి మనం చదువుకుందాం. రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని. వెదకినను అతడు కనబడక ఉండెను. అతడు నాకు కనబడలేదు. నేను ఇప్పుడే లేచేదను. పట్టణము వెంబడిపోయి వెదకుదును. సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును. నా ప్రాణప్రియుణ్ణి వెదకుదును అని నేను అనుకుంటిని. నేను వెతికినను అతడు కనబడలేదు నాకు. సో టుడే వాట్ వీ లాస్ట్, మనం ఈరోజు ఏం కోల్పోయాం? ఈ అంత్య దినాల్లో మనమందరము కూడా ఆ బేసిక్ గాస్పుల్కి మనం వెళ్ళాలి. స్టార్టింగ్ మనము దేవుణ్ణి ప్రేమించేటప్పుడు, బ్యాప్టిజం తీసుకున్న తొలి దినాల్లో, ఈ దేవుణ్ణి నమ్ముకున్న వెంటనే ఎలా ఉంటుందో తెలుసా మనకు? ఆయన కోసము వెంబడించాలి, ఆయన కోసము పరితపించాలి, ఆయన కోసము పరిగెత్తాలని ఆశ కలిగి ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఎన్నో సంవత్సరాలు నిన్ను చిన్నప్పటి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి, నువ్వు ఏం చేస్తే అక్కడికి, నువ్వు ఎక్కడుంటే నీ స్కూల్కి నీ కాలేజీలకి, నువ్వు ఆడుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా నీ దగ్గరకు వచ్చాడు, నీతో వచ్చాడు యేసయ్య. The Holy Spirit and Jesus came with you. చిన్నప్పటి నుంచి నిన్ను కాపాడుకుంటూ ఎదిగింప చేసి, నీకు ఊహ తెలియకపోయినా, నీకు మెచ్యూరిటీ వచ్చినా రాకపోయినా, దేవుడు నీతో పక్కన వచ్చి ఎన్నో వాక్యాలు, ఎన్నో ప్రసంగాలు నీ మందిరములో, నీ తల్లిదండ్రులు నిన్ను మందిరముకి తీసుకొచ్చినా అక్కడ నీతో దేవుడు ఉంటాడు. నువ్వు మాట్లాడకపోయినా దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. The moment you become youngster, or the moment you become matured, and the moment you become smart, or nee mano netramulu veligimpabadina tarvata eena devudu ani telusukuntavu, you will come to know this God. Some people they come to know at 20 years, some people they come to know at 15 years. Kondariki 15 samvatsaralake devudu telustadu, kondariki 30 samvatsaralake devudu telustadu, kondariki 50 samvatsaralake, kondariki 60 samvatsaralake, chaala mandi 70 samvatsaralu kuda baptism teesukunnaru. I know many people, and some people they came at the age of 15, 10, chaala mandi vachi baptism teesukunnaru. Then they come to know this God. Vaalli devunni gurchi telusukodam prarambhincharu. ఇన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని వెంబడించాడు. ఎప్పుడైతే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని మనకి తెలుస్తుందో, మనము కూడా ఆయన్ని వెతకడం ప్రారంభించాలి. ఎక్కడుంటాడు ఆయన? పట్టణంలో ఉంటాడా? దేవుని మందిరంలో ఉంటాడా? రాజవీధుల్లో ఉంటాడా? ఇంకెక్కడుంటాడు? సంత వీధుల్లో ఉంటాడా? సిటీలో ఉంటాడా? విలేజ్లో ఉంటాడా? గ్రామాల్లో ఉంటాడా? హాలిడేస్ వస్తే మనం ఆడికిపోతాం, ఊర్లోకి వెళ్తాం, అక్కడున్నాడా? కొందరు హాలిడేస్ వస్తే పట్టణానికి వెళ్తారు, కొంతమంది విలేజ్లో ఉన్నవాళ్ళు
సిటీకి వస్తారు. అక్కడ ఉన్నాడా సిటీలో దేవుడు? లేడు. కొందరు హాలిడేస్ వస్తే సిటీ నుంచి విలేజ్కి వెళ్తారు. అక్కడ ఉన్నాడా దేవుడు? ఆ అన్ని చోట్ల వెతుకుతుందామే. లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్. హౌ షీ సర్చింగ్ గాడ్. దేవుణ్ణి ఎలా వెతుకుతుందో చూద్దాం. నేను ఇప్పుడే లేచేదను, పట్టణము వెంబడి పోయి వెతుకుదును. పట్టణము వెంబడి పోయి వెతుకుదును. అందరూ జాగ్రత్తగా గమనించండి. ఒక స్త్రీ ఒక రాజకుమారుణ్ణి, లేదా ఒక స్త్రీ యేసయ్యను వెతుకుతుంది, లేదా సంఘము ఎలా వెతకాలో చూపిస్తుంది. ఆమేన్. సంఘము యేసయ్యను ఎలా వెతకాలి? ఒక సంఘములో ఉన్న కుమారుడు, సంఘములో ఉన్న కుమార్తె యేసు ప్రభుని ఎలా వెతకాలో ఈ పరమ గీతాల్లో సొలొమోను భార్య సొలొమోనుని వెతికే విధానాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. లుక్ ఎట్ దట్. రాత్రి వేళ పరుండి ఉండియు నేను నా ప్రాణప్రియుని వెతుకుతిని. ఈవెన్ దో షీ స్లీపింగ్, షీ సర్చింగ్ హర్ హస్బెండ్. ఆమె నిద్రపోతున్నా కూడా ఆమె తన పెనిమిటిని ఏం చేస్తుంది? వెతుకుతుంది. ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా రాలేదు. ఈయన ఎక్కడున్నాడు? ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ఈరోజు వస్తాడా అని ఆమె ఆయనని వెతుకుతూ ఉంది. చూద్దాం. యా వెదకినను అతడు కనబడకుండెను. లుక్ ఎట్ దట్. ఇన్ని రోజులు దేవుడు నిన్ను కాపాడాడు, నీతో పాటు వచ్చాడు, నిన్ను వెంబడించాడు, నీ పక్కనే వచ్చాడు. నిన్ను ఇన్ని రోజులు కాపాడిన తర్వాత ఇప్పుడు మన టైం వచ్చింది ఆయనని వెతికే టైం. సో సమ్టైమ్స్ వీ మే లాస్ట్ అవర్ అనాయింటింగ్. మన అభిషేకాన్ని మనం కోల్పోవచ్చు, మన యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోవచ్చు, మనలో ఉన్న ఆత్మని మనము కోల్పోవచ్చు, మనలో ఉన్న రక్షణను మనం కోల్పోవచ్చు. అపవాది వచ్చేదే దొంగిలించడానికి, అన్ని దొంగిలించేస్తా ఉంటాడు వాడు మన జీవితంలో. సో ఈరోజు మనము అసలు ఏం కోల్పోయాం? నాట్ మనీ, నాట్ జాబ్, నాట్ గోల్డ్, నాట్ థింగ్స్, నాట్ ఎనీ హౌస్, నాట్ ఎనీ కార్. ఇవి కాదు మనము నష్టపోయింది, ఇవి కాదు మనము కోల్పోయింది. దేవుడు వెంబడిస్తాడులే, దేవుడు కాపాడతాడులే అని మనం నరకానికి వెళ్ళకూడదు. గాట్ ద పాయింట్? దేవుడు కాపాడతాడులే అని మనము నరకానికి వెళ్ళకూడదు. నో. సో యూ నీడ్ టు నో దిస్. దేవుడు ఇన్ని సంవత్సరాలు మనల్ని కాపాడి తిరిగి ఇప్పుడు మనకు ఊహ తెలిసినప్పుడు, ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళ దగ్గరికి ఏదైనా వస్తువు పోయిందనుకో వాళ్ళు వెతకరు, బికాజ్ వాళ్ళకి వెతికే మైండ్ సెట్ లేదు. వాళ్ళు పోగొట్టుకుంటారు. కానీ పెద్దలు, యవనస్తులు, వృద్ధులు పోగొట్టుకున్న వెతికే మైండ్ కంపల్సరీ ఉంటుంది. చాలామందికి ఇక్కడ ఇయర్ రింగ్స్ చర్చిలో కానీ బయట పోయి ఉంటాయి. వెంటనే మీరు ఏం చేస్తారు? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళి నేరుగా సూక్ష్మంగా బైనక్లెస్ పెట్టి లేదా భూతద్దం పెట్టి వెతుకుతూ ఉంటాం మనం. కమ్మలు పోయినాయి. సో చర్చికి వచ్చేటప్పుడు ఒక జోబీలో 2,000 రూపాయలు కట్టుందేమో, వచ్చేటప్పుడు ఆ జోబీలో కట్టకడన జారిపోయిందేమో, వెంటనే చర్చికి బండి స్టాండ్ వేసే లోపల ఆ జోబీలో చేయి పెట్టుకుంటే అది కనపడలా, వెంటనే ఏం చేస్తారు మీరు? వదిలేస్తారా? చర్చికి కూడా రారు. అట్లే బండి స్టార్ట్ చేసుకొని నేరుగా బయలుదేరుతారు. ఎక్కడొచ్చానో మొత్తం వెతుకుతూ ఉంటారు. యూ స్టార్ట్ సర్చింగ్, యూ స్టార్ట్ సీకింగ్ సంథింగ్. ఏది కోల్పోయామో, ఏది మనం నష్టపోయామో, ఏది మనం పోగొట్టుకున్నామో మనం తిరిగి వెతకడానికి ఇష్టపడతాం ఈ భూమి మీద. బట్ సమ్టైమ్స్ వీ ఇగ్నోర్ ద స్పిరిచువల్ లైఫ్. మనం కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేస్తాం తెలుసా? ఇగ్నోర్ చేస్తాం. వీ ఇగ్నోర్ ఆర్ వీ డినై, మనము దాన్ని మర్చిపోతూ ఉంటాం స్పిరిచువల్ లైఫ్ని. ఎన్ని రోజులు మనం దేవుణ్ణి చూసి, ఎన్ని రోజులైంది దేవుడితో మాట్లాడి, ఎన్ని రోజులైంది ఆయనతో మాట్లాడి, ఎన్ని రోజులైంది ప్రేయర్ చేసి అని అడగట్లేదు. ఎందుకంటే మీరు రోజు ప్రేయర్ చేసుకుంటున్నారు. బట్ ఎప్పుడైతే మీరు ఫోన్ చేస్తారో ఎదుటి వాళ్ళు రిప్లై ఇస్తేనే అది మాట్లాడినట్టు. మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీకు జవాబు ఇవ్వాలి. మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీతో రిటర్న్ మాట్లాడాలి. మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీకు రిటర్న్ రెస్పాండ్ అవ్వాలి. దాన్ని మాట్లాడడం అంటారు. ఎన్ని రోజులైంది మనం ప్రభుతో మాట్లాడి, ఎన్ని రోజులైంది దేవుడితో మనం కూర్చొని చర్చించి, ఎన్ని రోజులైంది మనం ప్రభుతో మాట్లాడుకొని సంతోషంగా. సో వేర్ యూ లాస్ట్ దట్, యూ నీడ్ టు సర్చ్. ఎక్కడ మనం కోల్పోయామో అక్కడ మనం వెతకడం ప్రారంభించాలి. చూడండి, ఆ స్త్రీ తన ప్రాణప్రియుణ్ణి వెతుకుతుంది. చూద్దాం ఎలా వెతికిందో.
నేను ఇప్పుడే లేచెదను, నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, వెతుకుదును సంత వీధులలోను, సంత వీధులలోను రాజవీధులలో, రాజవీధులలోను తిరుగుదును. సింపుల్ చెప్తున్నాను, ఈ మాటల ద్వారా మనందరికీ రిపెంటెన్స్ కలుగును గాక. ఆ స్త్రీ ఆ ప్రాణప్రియుణ్ణి రకరకాల చోట వెతుకుతుంది. మొదటిగా ఆమె వెతికిన స్థలము పట్టణములో వెళ్ళి వెతికింది, నంబర్ టూ సంత వీధులలో వెతికింది, నంబర్ త్రీ రాజవీధుల్లో వెతికింది, నంబర్ త్రీ విలేజ్లో వెతికింది. వెతుకుతుంది, షీ సర్చింగ్ హర్ హస్బెండ్. ఈరోజు నిన్ను ఎవరన్నా ప్రేమిస్తే వాళ్ళు ఎట్టన్నా పోతే నువ్వు వెతకవా? చాలామంది చిన్నపిల్లలు, మనం తిరణాలకు వెళ్ళినా, ఎగ్జిబిషన్కి వెళ్ళినా, సర్కస్కి వెళ్ళినా, ఎక్కడికైనా సినిమాలకి, షికార్లకి, ఎక్కడికైనా ఫన్ యాక్టివిటీస్కి వెళ్ళినా సడన్గా మన పిల్లలు చేయి జారిపోయి ఎక్కడైనా తప్పిపోతూ ఉంటారు. మనం వాళ్ళ కోసం ఏం చేస్తాం తెలుసా? వెతుకుతాం. ఏం చేస్తాం? ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ సబ్జెక్ట్, ఇఫ్ యూ థింక్ దట్ ఇట్ ఈస్ ఎ ఇంపార్టెంట్ థింగ్, నీకు అది విలువైందని నువ్వు గ్రహిస్తే నువ్వు వెతుకుతావు. డబ్బు నీ దృష్టిలో విలువైనది, బంగారం నీ దృష్టిలో విలువైనది, నీ ఉద్యోగం నీ దృష్టిలో విలువైనది, నీ వ్యాపారం నీ దృష్టిలో విలువైనది, నీ కుటుంబం నీ దృష్టిలో విలువైనది, నీ దగ్గర ఉన్న వస్తువులు, టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా చాలా విలువైనగా నువ్వు చూసుకుంటున్నావు. బట్ వాటన్నిటికన్నా విలువైనది ఈరోజు దేవుడు మనకిచ్చే ఏమి ఇచ్చాడు తెలుసా? తన ఆత్మను మనకు విలువైనట్టుగా ఇచ్చాడు. ఆమెన్. హీ గేవ్ హిస్ స్పిరిట్ అండ్ ఇట్ ఈస్ వెరీ ప్రెషియస్. ఆమెన్. తను పొలములో వెతుకుతుంది, పట్టణములో వెతుకుతుంది, సంత వీధుల్లో వెతుకుతుంది, రాజ్య వీధుల్లో వెతుకుతుంది, ఎక్కడున్నాడు ఇతను అని వెతుకుతుంది. ఈరోజు సంఘము కూడా అలా వెతుకును గాక. లెట్స్ కంటిన్యూ దాట్. నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని, నేను వెతికిననే అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావాలి వారు నాకు. నేను వెతికినను అతడు నాకు కనబడలేదు. నువ్వు వెతుకుతున్నావేమో, దేవుడు కనిపించలేదేమో, అయినా వెతుకు. ఆమెన్. ఈరోజు మందిరంలో ఒకటే తీర్మానం చేసుకుని అందరూ దేవుణ్ణి వెతకడం ప్రారంభించండి. వెరీ ఈజీ. నాలోనే ఉన్నాడు కదా, నా పక్కనే ఉన్నాడు కదా, బాగానే ఉన్నాయి ఆ స్క్రిప్చర్లు. చాలామంది దేవుడికి దూరంగా వెళ్ళిపోయారు, చాలామంది ప్రార్థనలు ఆపేశారు, చాలామంది దేవుని ఆత్మను పొందుకోవడం మర్చిపోయారు. ఒకటే మీ డైలీ రొటీన్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మార్నింగ్ లేయాలా, బైబుల్ చదువుకోవాలా, ప్రార్థన చేయాలా, ఉద్యోగానికి పోవాలా, అంతే. దట్ ఈస్ నాట్ సీకింగ్ గాడ్, అబ్సల్యూట్లీ నాట్. సాయంకాలం రావాలా, స్నానం చేసుకోవాలా, ఫ్రెష్ అవ్వాలా, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలా, తినేయాలా, పనుకోవాలా. వేర్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ సీకింగ్ గాడ్? నువ్వెప్పుడు పట్టణానికి వెళ్ళావు? నువ్వెప్పుడు వీధుల్లోకి వెళ్ళావు? నువ్వెప్పుడు రాజవీధుల్లోకి వెళ్ళావు? నువ్వెప్పుడు వెతికావు దేవుణ్ణి? దట్ మీన్స్ మీరు ఎప్పుడో దేవుణ్ణి వెతకడము ఆపేశారు. ఎస్ ఆర్ నో? వీ హావ్ బీన్ స్టాప్డ్ సర్చింగ్ గాడ్. మనము దేవుణ్ణి వెతకడము ఆపేశాం. మనము జీవించే జీవితము అబద్ధం. మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. వీఆర్ చీటింగ్ అవర్ సెల్ఫ్స్ బై నాట్ సర్చింగ్ గాడ్. దేవుడు ఒకటే అన్నాడు యేసు ప్రభు వెళ్తూ వెళ్తూ, అడుగుడి, మనం అడిగేవేం తెలుసా? మంచి మంచి అడుగుతాం. నంబర్ టూ వెదకుడి. నిజంగా నీకు జ్ఞానము, తెలివి, వివేకము, తర్వాత బైబుల్ జ్ఞానం నీకుంటే మాత్రం ముందు దేవుణ్ణి వెతకతావు. నీకు నిజంగా జ్ఞానం ఉంది, వివేకం ఉంది, బుద్ధి ఉంది అంటే నువ్వు ముందు దేవుణ్ణే అడుగుతావు, నాకు పరిశుద్ధాత్ముడు కావాలని. గుడ్, మీకు కావలసిన అవసరతలు అన్నీ అడగండి, బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకు నువ్వు కావాలి ప్రభు అని అడగండి. ఆయన శీఘ్రముగా ఆ పరిశుద్ధాత్మను మీలో పెడతాడు. మనము ఒకటే, మన జీవిత విధానములో, డ్యూటీల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో బిజీ అయిపోయాం. ఎక్కడ మనం వెతుకుతున్నాం దేవుణ్ణి? వీఆర్ నాట్ సీకింగ్ గాడ్ ఎనీమోర్. వీఆర్ నాట్ సీకింగ్ గాడ్, వీఆర్ నాట్ సర్చింగ్ గాడ్. మనం వీధుల్లో, సంత వీధుల్లో, గ్రామాల్లో, పట్టణముల్లో, రాజవీధుల్లో దేవుణ్ణి మనం వెతకట్లేదు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది రోజు దేవుణ్ణి వెతుకుతున్నాం? ఎవ్వరు వెతకట్లేదు. And I'm busy in ministry. You are busy in what? Education, jobs, and etc. And even this message is for me as well as. Ekkada vetukutunnam asalu manaku time ekkada undi? Evariki time ledhu. Evariki? Evariki time ledhu. Asalu evariki time ledhu. Everyone are busy with their times.
ఇంకో బ్యాచ్ బిజీ ఉంటుంది. ఏం తెలుసా, వేరే వాళ్ళ టైం తీసుకొని వాడుకునే టైంలో బిజీ ఉంటుంది. ఇంకొక బ్యాచ్ ఉంది, వాళ్ళు కాలయాపన చేస్తూ వాళ్ళు ఎంతో ఆటలాడుకుంటూ జీవితంలో ఎంతో వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. So finally you don't waste money or you don't waste anything, you waste time. ఎవరన్నా పొద్దుపోకపోతే, ఎవరికన్నా ఏదైనా టైం పాస్ అవ్వకపోతే వెంటనే వేరే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకుంటా ఉంటారు గంట గంటలు. So this lady is very busy, you know, searching a person called Jesus. ఈరోజు సంఘము కూడా యేసయ్యను వెతకాలి. ఈరోజు ఎందుకు రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు దేవుని మందిరానికి రాలేకపోతున్నారు తెలుసా? దేవుని మందిరమే అన్నిటికీ సొల్యూషన్. కానీ దేవుని మందిరానికి ఎందుకు రాలేకపోతున్నారంటే సంఘం ఎక్కడో ఫెయిల్ అయ్యింది. ప్రీచింగ్ గాస్పల్, సువార్త ప్రకటించే విషయంలో ఎక్కడో ఫెయిల్ అయ్యింది. మనమందరం ఫెయిల్ అయ్యాం. సీఎంకి మనం సువార్త చెప్పలేం. మనం సీఎంని అడిగి వస్తే మాత్రం ఒకటే పిటిషన్, నాకు ఇల్లు లేదు, ఇల్లు కావాలి అని. నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం కావాలి. నాకు వ్యాపారం లేదు, వ్యాపారం కావాలని. కెన్ వీ టాక్ అబౌట్ జీసస్? వాళ్ళందరికీ ఏమని తెలుసా, సమృద్ధిగా డబ్బులున్నాయి, వాళ్ళకి అసలు డబ్బులు అవసరం లేదు. వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులు. వాళ్ళు డబ్బులు ఇస్తే ప్రతి హాస్పిటల్ వాళ్ళని స్వస్థపరుస్తుంది. వాళ్ళందరి జీవితాల్లో కూడా అన్నీ ఉన్నాయి, కానీ ఎక్సెప్ట్ ఒక్కటే వాళ్ళ లైఫ్లో లేదు. ఏం తెలుసా, పీస్, సమాధానం వాళ్ళలో లేదు. దెన్ వెన్ దే మీట్ యూ, వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని పొరపాటున కలిస్తే మీలో సమాధానం వాళ్ళకి కనిపించాలి. జిడ్డు మొఖాలు, పేద మొఖాలు, దరిద్రపు కొట్టు మొఖాలు కనిపించకూడదు. ప్లీజ్ డోంట్ డ్రెస్ అప్ లైక్ దట్. వెన్ యు ఆర్ మీటింగ్ ఎ కింగ్, యు నీడ్ టు క్యారీ అనాయింటింగ్, యు నీడ్ టు క్యారీ వాట్ పీస్, యు నీడ్ టు క్యారీ గ్లోరీ, యు నీడ్ టు క్యారీ లైట్. ఇవన్నీ నువ్వు క్యారీ చేస్తుంటే ఒక అన్యుడికి, దేవుణ్ణి ఎరగని వ్యక్తికి నిన్ను చూసి ఆశ్చర్యపోతాడు. ఎలా మీరింత ప్రశాంతంగా ఉన్నారు, ఎలా మీరింత వెలుగ్గా ఉన్నారు, ఎలా మీరింత గ్లోరీగా ఉన్నారంటే అప్పుడు దొరుకుతాడు వాడు. రా కూర్చో, చెప్తాను నా దేవుడి గురించని. వెన్ యు మీట్ ఎ కింగ్, నువ్వు వెంటనే నీలో ఉన్న పేదరికాన్ని, నీలో ఉన్న దరిద్రాన్ని, నీలో ఉన్న చీకటిని, నీలో ఉన్న పనికిమాలని క్రియల్ని, ఫేసుల్ని మొత్తం పెట్టి అసలు నువ్వు క్రిస్టియనే కాదని, దేవుని బిడ్డవే కాదని అతని ముందు ప్రూవ్ చేసుకుంటావు. వాడు నీకు ఒక్క నిమిషం కూడా అవకాశం ఇవ్వడు. ఏం కావాలి అతనికి, అయ్యా ఉద్యోగం అంటాడు, ఆ పిఏ చూసుకో అమానుకో. సో వెన్ యు పీపుల్ విల్ ప్రీచ్ అబౌట్ జీసస్, ఎప్పుడు మీరు యేసు ప్రభు గురించి బోధిస్తారు? సో మీ కష్టాలు, మీ శ్రమలు, మీ ఉద్యోగాల్లో, మీ చదువుల్లో చూపించకండి. సో వాట్ యు పీపుల్ ఆర్ క్యారింగ్ ఇన్ దిస్ చర్చ్, మీరు దేవుని సన్నిధిలో ఏం క్యారీ చేస్తున్నారు, ఇక్కడి నుంచి ఏం పొందుకొని వెళ్తున్నారు? ఇఫ్ యు ఆర్ నాట్ రిసీవింగ్ ఎనీథింగ్, స్టాప్ కమింగ్ టు చర్చ్. మీరు అసలు మందిరానికి వచ్చి ఏమీ పొందుకోవట్లేదా, మానేయండి. ఎక్కడికి వెళ్ళి పొందుకుంటారు, అక్కడికి వెళ్ళండి. Where you go, go, go and bring something. Techukondi baitiki ellakadakanna elli. So asalu manamu ee lokaniki oka solution ga undalekapothunnam. ఈ లోకానికి ఒక మాదిరిగా ఉండలేకపోతున్నాం. ఈ లోకములో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాం. క్రైస్తవులే అనేకులకి సొల్యూషన్స్ ఇవ్వాలి. బట్ వీఆర్ నాట్ హ్యావింగ్ సొల్యూషన్స్ ఇన్ దిస్ మార్కెట్. మనం ఇంకా దీనస్థితిలో ఉన్నాం, మనం ఇంకా పేదరికంలో ఉన్నాం, మనం ఇంకా భయంకరమైనటువంటి గడ్డుతనంలో ఉన్నాం. మనమే సొల్యూషన్స్ అందరికీ, కానీ మనము అనేకుల్ని సొల్యూషన్లు అడుగుతున్నాం ఏం చేస్తే బాగుంటుందని, అన్యుల్ని. ఓ మై గాడ్, సంఘం ఎంత దీనస్థితికి దిగజారింది. ఈరోజు పేదోళ్ళకే సంఘం కాదు, మధ్యతరగతి కుటుంబాలకే సంఘం కాదు, గొప్పోళ్ళకి, ఐశ్వర్యవంతులకి, రాజులకు, అధికారులకు కూడా సంఘం. ఆమేన్. వాళ్ళు కూడా మందిరానికి వచ్చి దేవుని కృపను పొందుకోవాలి, ఆయన దయను పొందుకోవాలి, ఆయన కనికరాన్ని పొందుకోవాలి, ఆయన కటాక్షాన్ని పొందుకోవాలి. ఎస్, రాంగ్ టీచింగ్స్ మీ మైండ్లోకి వెళ్తున్నాయి. సంఘము ఏసైన వెతకాలా, ఏసయ సంఘాన్ని వెతకాలా, చెప్పాలి మీరే. చాయిస్ మీకే ఇస్తున్నాను. ఈరోజు మనమందరము కూడా సంఘమై ఉన్నాం. సంఘమే యేసయ్యని వెతికినప్పుడు యేసయ్య మనకు దొరుకుతాడు.
ఒక రోజు దొరకడేమో, రెండు రోజులు దొరకడేమో, మూడు రోజులు దొరకడేమో, నాలుగు రోజులు వెతుకు. విలువైన వాటిని వెతుకు, విలువైన వ్యక్తిని వెతుకు. చదవండి మూడు నుంచి. పట్టణమునందు సంచరించు కావలి వారు నాకు ఎదురు పడగా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడెను. అదిగో ఇన్ని రకాలుగా వెతికింది ఆమె. మండే వెతుకు, ట్యూస్డే వెతుకు, వెనస్డే వెతుకు, వెతకతనే ఉండు, వెతికే పనిలో ఉండు, వెతికే పనిలో ఉండు, వెతికే పనిలో ఉండు. నువ్వు వెతుకు దేవుణ్ణి, నీకు దొరుకుతాడు. ఆమె దేవుడు అంటున్నాడు, వెతకుడి మీకు దొరుకును. ఉద్యోగాలు మానే ఎప్పుడన్నా సెలవు పెట్టు, నెలకు ఒకసారో, వారానికోసారో, మూడు నెలలకు ఒకసారో సెలవు పెట్టి దేవుణ్ణి వెతకు. దేవా ఎక్కడున్నావు ప్రభా, ఎక్కడున్నావు ప్రభా, ఎవరిలో ఉన్నావు తండ్రి, ఏ ప్రాంతంలో ఉన్నావు ప్రభా, మా సంఘంలో ఉన్నావా, మా పాస్టర్ గారిలో ఉన్నావా, మా ఏరియాలో ఉన్నావా, మా పట్టణంలో ఉన్నావా, సిటీలో ఉన్నావా, ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నావా ప్రభా. నిన్ను వెతుకుదానికి బయలుదేరాను తండ్రి, నాకు కనిపించవా ప్రభా, నాకు కనిపించు నాయన అని మనము దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. ఆమేన్. చూడండి, పట్టణమునందు సంచరించు కావలి వారు నాకు ఎదురు పడగా, అందరిని అడుగుతుందామే, అయ్యా ఇక్కడ నా ప్రాణప్రియుని చూసావా, నాకు నచ్చినటువంటి వ్యక్తిని చూసావా, నా పెనిమిటిని చూసావా అని అందరిని అడుగుతుంది. ఎప్పుడన్నా అడిగినవా ఏసయ్య ఎక్కడ ఉంటాడని? మనకు వాక్యం ఎక్కువైపోయింది, ఏసయ్య నా గుండెల్లో, నా ముక్కులో, నా కళ్ళల్లో, నా తలలో, పాటలు పాడి 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 పైత్యం ఎక్కువైపోయింది. అంతే కదా, పాటలు పాడినంత మాత్రాన అవి నెరవేరవు, అవి ఊరికే నోట్లోంచి వచ్చినాయి, హృదయంలోంచి రావాలి మీకు. ఆ భక్తి కలిగిన జీవితం మనం జీవించగలిగితే నిజంగా దేవుడు మనలో ఉంటాడు. చూడండి, అనేకుల్ని వెతుకుతుంది. దావీదు ఒక నీతిమంతుని హత్య చేశాడు, చేపించాడు ఊరియాని. అప్పుడు దాకా దేవుడు అతనితో మాట్లాడిన వ్యక్తి సడన్గా అతనితో మాట్లాడడం మానేశాడు దేవుడు. సో బిడ్డలు పుట్టారు, దావీదుకి సొలొమోను పుట్టాడు, బెర్షెబ అందరు ఒకే ఇంట్లో ఉన్నారు. ఎక్కడో తేడా కొడుతుంది దావీదుకి, అన్నీ బాగానే ఉన్నాయి, హ్యాపీగానే ఉన్నాను, రాజ్యం బాగుంది, డబ్బులు బాగానే ఉన్నాయి, కొత్త భార్య, కొత్త కొడుకు, కొత్త కొత్త కొత్తగా అందరు కొత్తగా ఉంది, బాగుంది. కానీ ఎక్కడో వెలితి, ఎక్కడో తేడాగా ఉంది నాకు, ఏంటిది 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 అని సర్వే చేస్తే అతనికి తేలిన మ్యాటర్ ఏం తెలుసా, దేవుడు అతనితో మాట్లాడలే, ఒక స్వరం అతను రోజు వినట్లేదు. He's not able to hear the voice of God. దేవుని స్వరము అతనికి ఇంకా వినబడట్లేదు. మనం కూడా ఏదో ఒక తింగర్ బుచ్చో పిచ్చి పని చేసి దేవుని స్వరం వినలేము. ఒక్కొక్కసారి మనం అరుస్తాం, ఒక్కొక్కసారి మనం కేకలేస్తాం, ఒక్కొక్కసారి మనం ఇబ్బంది పడతాం, ఒక్కొక్కసారి మనం అలుగుతాం, ఒక్కొక్కసారి మన పైత్యాన్ని దేవుడికి చూపిస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి మన యొక్క డిసోబీడియన్స్ని దేవుడికి కనపరుస్తూ ఉంటాం. ఈవెన్ గాడ్ ఈజ్ అ సెన్సిటివ్ గాడ్, బీ కేర్ఫుల్. గాడ్ ఈజ్ అ సెన్సిటివ్ గాడ్. అనదర్ డే ఒకరోజు ఐ వాస్ టూ టైర్డ్ అండ్ ఐ స్లెప్ట్. అప్పుడే పనుకున్నాను 1:30కి అట్లా. ఒక గొప్ప దైవజనుడు నాకు ఫోన్ చేశాడు, నాకు ఎక్కడో వినపడుతుంది కానీ నాకు నా వల్ల కాలేదు, నేను ఎత్తుకోలేకపోయి బికాస్ ఐఎమ్ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ లైక్ 1 week. అలిసిపోయి పనుకున్నాను. పనుకున్న తర్వాత మార్నింగ్ లేచి సరే చేసి, అయ్యగారు ప్రైజ్లు అడండి, ఫోన్ చేశారు రాత్రి అంటే, అవునయ్యా మీతో మాట్లాడదామని ఫోన్ చేశాను. ఏమైందంటే నాకు బాగలేకుండా వచ్చింది, మీరు ప్రార్థన చేస్తారేమో అని నాకు కళ్ళల్లో నీళ్ళు పడిపోయినాయి. ప్రభువా నాకు ఫోన్ చేస్తే, ఒక దైవజనుడు, చాలా పెద్ద దైవజనుడు ఆయన, ఆయన నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవడానికి ఫోన్ చేస్తే నేను ఆయనకు అందుబాటులో లేను. ఐ ఫెల్ట్ లిటరల్లీ సాడ్, నాకు ఏడుపు వచ్చేసింది. అయ్యో ప్రభువా క్షమించయ్యా నన్ను. నేను వెంటనే, క్షమించండి అయ్యగారు, నేను చాలా పొరపాటు చేశాను, నా శరీర బలహీనతల వల్ల అలసిపోయానయ్యా, నాకు వినబడలేదయ్యా అని నేను చాలా పశ్చాత్తాపడి ఆయనకి నేను వినిపించుకున్నాను. స్టిల్ ఆయనకు ఆ నొప్పి తగ్గలేదు. స్టిల్ అగైన్ యూనో ఆయన అన్నాడు, ఇప్పుడు ప్రార్థన చేయన్నాడు. నేను కానీ ఒకవేళ ఆయనకు ప్రార్థన చేయకపోయి ఉంటే ఆ గిల్ట్ నన్ను వెంటాడుతూనే ఉండేది, ఆ గిల్ట్ నన్ను వెంటాడుతూనే ఉండేది. యూనో లిటరల్లీ హీ వాజ్ అన్బెరబుల్ పెయిన్. నేను ఇంకా నాకు ప్రభువా ఈయన మళ్ళీ అడిగితే చేస్తాను ప్రభువా, నేను చేయలేకపోయినా అయ్యా ప్రార్థన అని చెప్పి చాలా బాధపడ్డాను. ఆయన మళ్ళీ అడిగాడు,
ప్రార్థన చేయగలరా అన్నాడు. చేస్తానయ్యా అన్నాడు. వెంటనే నేను మోకాళ్ళొంగి ఆయన కొరకు ప్రార్థన చేసినప్పుడు గాట్ రిలీఫ్, ఆయన స్వస్థ పొందుకున్నాడు. నాకు ఆ ప్రార్థన నేను చేయకపోయింటే మాత్రం అతను నొప్పి తగ్గేది కాదు, నాలో భయంకరమైన గిల్ట్ ఉండేది, భయంకరమైన వేదన నాలో ఉండేది. సో సమ్టైమ్స్ చూడండి, మన శరీరం మనల్ని వెంటాడుతూ ఉంటుంది, ఇబ్బంది పెడతా ఉంటుంది, శోధిస్తూ ఉంటుంది. మనము దేవుడికి సరైన రీతిలో అందుబాటులో మనము ఉండలేము. మనం వెతకాల, దేవుణ్ణి వెతకాల. దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన ఒకరోజు దొరకడేమో. ఈరోజు ఐఆమ్ టెల్లింగ్ టు ఎవ్రీ బిలీవర్ ఇన్ దిస్ ప్లేస్, నా కుమారుడా నా కుమార్తె, యవనస్తులారా చిన్న బిడ్డలారా వృద్ధులారా, అందరూ మీరు దేవుణ్ణి వెతకడం ప్రారంభించండి. ట్రై టు సీక్ గాడ్. వెతకుడి మీకు దొరుకును. నన్ను వెతకమనలేదు, డబ్బును వెతకమనలేదు, దేవుడు మీకే వదిలేశాడు. ఇఫ్ యు ఆర్ ఎ నాలెడ్జబుల్ పర్సన్, ఇఫ్ యు ఆర్ ఎ విజ్డమ్ పర్సన్, యు విల్ సీక్ గాడ్. చూడండి, ఆమెకి ఆయన దొరికాడో లేదో చూద్దాం. పట్టణమునందు సంచరించు కావలి వారు నాకు ఎదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడెను. నా ప్రాణ అంటే మీరు మేబీ అది 1x1 లైన్లు అట్లా జస్ట్ అట్లా చదువుకుంటూ పోతే ఉండొచ్చేమో, కానీ ఆమెకి ఎన్ని దినాలు పట్టుండొచ్చు, ఆమెకి ఎన్ని రోజులు పట్టుండొచ్చు, ఒక పట్టణానికి వెళ్తే ఎన్ని దినాలు, ఒక గ్రామానికి వెళ్తే ఎన్ని దినాలు, రాజవీధుల్లో సంత విధుల్లో తిరిగితే ఏమి ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఆమె షీస్ బీన్ సర్చింగ్ అండ్ సీకింగ్ హర్ హస్బెండ్. ఫైనల్లీ ఈ బిడ్డ నన్ను వెతుకుతుందని దేవుడే ఆమెకి ప్రత్యక్షమయ్యాడు. ఆమె నువ్వు ఎప్పుడైతే సంగముగా నువ్వు ఆయన వెతుకుతావో, నా కుమార్తెగా నా కుమారుడుగా ఆయన నువ్వు వెతకడం ప్రారంభిస్తావో, నీకు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆమెన్. నీకు ఆయన కనిపిస్తాడు. ఆమెన్. దట్స్ వాట్ ఐ వాస్ థింకింగ్. నన్ను క్షమించిన దేవుడు, నన్ను ప్రేమిస్తున్న దేవుడు, నన్ను కాపాడుతున్న దేవుడు, నన్ను దీవిస్తున్న దేవుడు, నన్ను ఆశీర్వదిస్తున్న దేవుడు, నాకు ఇంకొక జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి నేను కంపల్సరీ చూడాలి. ఐ గాట్ అమేజ్డ్ బై రీడింగ్ అబౌట్ డీజేఎస్ దినకరన్ గారు. నేను చదివినప్పుడు పుస్తకాలు, ఆయన 6 నెలలు సెలవు పెట్టి 6 నెలలు దేవుణ్ణి వెతికాడంట. హీ సీక్డ్ గాడ్. 6 మంత్స్ నాన్ స్టాప్ ప్రేయర్, నాన్ స్టాప్ ప్రేయర్స్ అతను చేశాడు 6 నెలలు. ఉద్యోగం పోయా, పిల్లలు పోయా, తిండి లేదు, ఏమి లేదు, మొత్తం ప్రార్థనలు చేస్తూ ఉంటే 6 నెలల తర్వాత దేవుడు అతన్ని పరలోకానికి తీసుకెళ్ళాడు. డోంట్ ప్రే ఫర్ మనీ, అంటే వాటి గురించి ఎక్కువగా ప్రేయర్ చేయకండి, చేయండి మీ ప్రార్థనలో, వాటిని కంపల్సరీ ప్రేయర్ పాయింట్స్గా పెట్టండి. బట్ మీ మేజర్ ప్రేయర్ పాయింట్ ఏంటంటే, నిన్ను చూడాలి ప్రభువా, నీతో మాట్లాడాలి తండ్రి, నీతో ముఖాముఖిగా మాట్లాడాలి ప్రభువా అని నువ్వు తీర్మానం చేసుకోవాలి. సో ఇటువంటి అనుభవం నీకు ఉండగలిగితే నువ్వు జీవితంలో పడిపోవు. ఇటువంటి ఆలోచన, ఇటువంటి తలంపులు నీలో ఉండగలిగితే నువ్వు కుడికి ఎడమకి త్రొట్టిల్లవు. ఆమేన్. హల్లెలూయా. యు నీడ్ టు సీక్ గాడ్. నా ప్రాణప్రియుడు నాకు కనపడ్డాడు. ఆమేన్. మీకు కూడా ఆయన కనపడును గాక, మీరు కూడా ఆయనను వెతుకును గాక, మీరు కూడా ఆయన కొరకు అన్ని చోట్ల వెతుకును గాక. యు నీడ్ టు సీక్ గాడ్. కంటిన్యూషన్. నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, వదిలిపెట్టక, వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకుంటిని. చూద్దాం మీరు దేవుడు మీకు కనిపిస్తే ఏం చేస్తారు. యా, నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి, నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రుల బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టముగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని నేను మిమ్మల్ని బతిమాలుకొని. అంటే నేను నా ప్రాణప్రియుడితో ఉన్నాను, డిస్టర్బ్ చేయకండి అంటున్నది. వాళ్ళ అమ్మకి చెప్పింది, వాళ్ళ నాన్నకి చెప్పింది, ఆ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పింది, నా ప్రాణప్రియుని నేను వెతికి తెచ్చుకున్నాను, దయచేసి నేను దేవుడితో ఉన్నప్పుడు మీరు డిస్టర్బ్ చేయకండి. అనదర్ డే యంగ్స్టర్ కాల్డ్ మీ అండ్ షీ ఇస్ క్రయింగ్, వై అన్నా నాకు ఇల్లు లేదు సరిగ్గా, నాకు ఒక చిన్న ఇల్లు ఉంది, ఇటు తిరిగి అటు తిరిగి మేము అక్కడే ఉండాలి, ప్రార్థన చేసుకున్నావమ్మా అని నేను అడిగితే ఆ కుమార్తె చెప్పిన సమాధానం, నాకు ప్రార్థన చేసుకోవడానికి గది లేదు, నాకు ప్రార్థన చేసుకోవడానికి చోటు లేదు అని నేను ఆ కుమార్తెకి తెలియపరిచిన ఆమె చెప్తున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను.
ఈరోజు నీ కుటుంబము నీకు ప్రార్థన చేసుకోవడానికి సమయం ఇవ్వట్లేదా? జాగ్రత్త, నీ కుటుంబంలో అందరికి చీకటపడే దయ్యాలు పట్టినాయి. నువ్వు ప్రార్థన చేసుకోవడానికి నీ తల్లి నీ ఇంట్లో వాళ్ళు నీకు గదినివ్వట్లేదా? మీ ఇంట్లో అందరికీ దయ్యాలు పట్టినాయి. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నిన్ను పదే పదే విసిగిస్తున్నారా? వాళ్ళందరికీ ప్రేతాత్మలు పట్టినాయి. నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు నిన్ను పనికి పిలుస్తున్నారా? అలాగే పిచాచులు నల్ల కురియన్ దయ్యాలు పట్టినాయి. సింపుల్, ప్రార్థన చేసుకున్నప్పుడే పాప కొంచెం ఆ గిన్నె తీసుకోరా అమ్మా, ప్రార్థనలో కూర్చున్నప్పుడే కొంచెం ఆ నీళ్ళుదే అమ్మా, ఆ ప్రార్థనలో కూర్చున్నప్పుడే అన్నం పెట్టు ప్రార్థన తర్వాత అంటారు చాలామంది. మస్తు చేసినావులే ప్రార్థనలు. ఒరి నాయన, ప్రార్థన చేయకపోతే కుటుంబం ముందుకెళ్ళదురా, నువ్వు తర్వాత తిను నీ కడుపుకి ఆకలి. ముందు నీ భార్యో నీ భర్తో ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. నేను ఒకటే అంటాను, ప్రభువా ప్రార్థన చేసుకునే వాళ్ళని డిస్టర్బ్ చేసిన మూతి నారు వంకర చేసే ప్రభువా అంటే ఎట్టుంటుంది? ఆలోచించు ఒకసారి, ఒకసారి నువ్వు ప్రార్థన చేస్తుంటావు, దమ 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 తలుపు కడతా ఉంటారు, ప్రభు ఆడి చీకటి అయిపోతున్నా అయితే ఎట్టుంటుంది? ఒకసారి ఆలోచించండి. ఇంకోసారి తలుపు దొడతారా? ఇంకోసారి పలకరిస్తారా? అవి చేయకనే ప్రభు దబ్బ ఎంతసేపే ప్రార్థన చేశారు. రా బయటకు, నువ్వు అన్నం పెట్టు ఫస్ట్, వస్తుంది బయట అన్నం పెట్టు. సైతాన్ ప్రార్థన చేసిన వచ్చింది భక్తి పర్రాలు. ఏంటివి ప్రార్థన లేకపోతే ముందుకు నడవద్దు ఫ్యామిలీ, ప్రార్థన లేకపోతే నీ జీవితం ముందుకెళ్ళదు. చూడండి ఆమెముంటుంది, నేను నా ప్రాణప్రియుని వెతికి తెచ్చుకున్నాను, ఎవరిని డిస్టర్బ్ చేయకండి. ఐ వాంట్ టు స్పెండ్ టైం విత్ మై హస్బెండ్, ఐ వాంట్ టు స్పెండ్ టైం విత్ మై లార్డ్, ఐ వాంట్ టు స్పెండ్ టైం విత్ మై జీసస్. Where is your quality time? వెతికి తెచ్చుకున్న దానికి విలువ ఉంటుంది, ఫ్రీగా తెచ్చుకున్న దానికి విలువ ఉండదు. సాల్వేషన్ ఫ్రీగా వచ్చింది కదా, అందుకే అదంటే మనకు విలువ లేదు. అదే నువ్వు కష్టపడి, ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు పడుతుంది సాల్వేషన్ అంటే. మీరందరూ 10 సంవత్సరాలు కష్టపడి రక్షణ తెచ్చుకుంటే ఆ రక్షణను పోగొట్టుకునే వాళ్ళు కాదు. మీరందరికీ రక్షణ ఫ్రీగా వచ్చేసింది కదా, అందుకనే రక్షణ పరిశుద్ధాత్మను జస్ట్ అట్లా కరేపాకు తీసుకుపడేసరికి తీసుకుపడేస్తున్నాం మనం మన లైఫ్లో. నో మై డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్, నో. మేబీ సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఒక్కసారి పోతే మళ్ళీ కొనుక్కోలేవు. ఒక్కసారి నీలోంచి దేవుని ఆత్మ వెళ్ళిపోతే మళ్ళీ ఆయన నీ లోపలికి రావాలంటే కొన్ని ప్రార్థనలు, మోకాళ్ళు పగిలిపోవాలా, కడుపు కాలిపోవాలా. అటువంటి ప్రార్థనలు చేస్తే కానీ తిరిగి పరిశుద్ధాత్ముడు నీలోకి రాడు. ఫస్ట్ టైం నువ్వు అడక్కముందే నీ లోపల ఉంటాడు. ఫస్ట్ టైం నువ్వు అడక్కముందే నీకు రక్షణ ఇస్తాడు. ఫస్ట్ టైం నువ్వు అడక్కముందే అన్ని పెడతాడు. ఫస్ట్ టైం బట్ నాట్ సెకండ్ టైం. But not second time. You need to keep asking God, I want this, I want that, I want this, I want that. And you don't have to ask. ఎవ్వరు ఇక్కడ రక్షణ అడగల కానీ మనందరికీ ఆయన ఫ్రీగా ఇచ్చాడు, ఆమేన్. ఎవ్వరు అభిషేకం అడగల కానీ మనందరికీ ఆయన ఫ్రీగా ఇచ్చాడు, ఆమేన్. టుడే మై టాపిక్ ఈజ్ ఆల్ అబౌట్ సీకింగ్ గాడ్. దేవుణ్ణి వెతకాల మనం, ఆమె వెతుకుతుంది. ఈరోజు నా కుమార్తె నా కుమారుడా, స్పెండ్ సమ్ క్వాలిటీ టైం విత్ గాడ్. మీరందరూ ముసలి లైబ్రరీని ఏమో బాధపడకండి, మళ్ళీ రూమ్లోకి వెళ్ళండి, తలుపు వేసుకోండి, కొంగేసుకోండి, ప్రార్థనలో దిగు, వేయండి గడి చేయి, ప్రార్థన చేయండి. మీ అందరూ, మా అమ్మాయి చేస్తుంది, మా అబ్బాయి చేస్తాడు, మా ఆవిడ చేస్తుంది, వాళ్ళు పోతారు, నువ్వు బావు, నువ్వు కూర్చో ఇక్కడే. బా, మా ఆవిడ ఎంత భక్తి పర్రాలు తెలుసా పాస్టర్ గారు అంటే, మరి నువ్వు? అబ్బా, మా ఆయన భలే ప్రార్థన చేస్తాడు పాస్టర్ గారు అంటే, మరి నీ సంగతి ఏంటంటే, నాకంత అలవాటు లేదు పాస్టర్ గారు, నేను చూస్తూ ఉంటా ప్రార్థన చేసేటోళ్ళని, చూడు బాగా చూడు, వాళ్ళు పోతుంటే కూడా బాగా చూడు. మా ఆయన వెళ్ళిపోయాడు, అమ్మయ్యా ప్రార్థన పనులు పక్కా వెళ్తారు పరలోకానికి, ప్రార్థన చేయనోడు బోడు, జాగ్రత్త. ఇఫ్ యు డినై ప్రేయింగ్ బి కేర్ఫుల్, యువర్ ఇన్ డేంజర్. ప్రభు ఒకటే అన్నాడు, అసలు ఆయన ఎట్లా రాశాడో ఆ ప్రేయర్ పాయింట్లు నాకైతే అర్థమే కదండి. ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే, ఆ పరలోక ప్రార్థన మనం చదివినప్పుడల్లా నాకు అసలు ఒకలాంటి టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ప్రభువా, మేము శోధనలో ప్రవేశించుకుంటూ నిమిత్తము మెలకువ కలిగి ప్రార్థన చేయమని ఆయన చెప్పాడు
తర్వాత పరలోక ప్రార్థనలో ఏం చెప్పాడు తెలుసా? మమ్మల్ని శోధనలోంచి తేక దుష్టుడు నుండి తప్పించు. ఎంతమంది మనం ప్రార్థన చేయగలుగుతున్నాం, దుష్టుడి నుంచి తప్పించు ప్రభువా, ఒక చీకటి నుంచి చంపించు ప్రభువా. ఒక డబ్బు రూపంలో వస్తుంది దుష్టుడు, ఒక అమ్మాయి రూపంలో వస్తాడు దుష్టుడు, ఒక అబ్బాయి రూపంలో వస్తాడు దుష్టుడు, ఒక స్నేహితుడి రూపంలో వస్తాడు దుష్టుడు, ఒక బంధువు రూపంలో వస్తాడు దుష్టుడు. ఎలా కాపాడబడతారు మీరు? మనం అడిగితే కాపాడతాడు, లేదంటే కాపాడు. ఫ్రెండ్స్ లానే వస్తారు, బంధువులానే వస్తారు. ఈ మధ్య అందరూ ఒకటి నేర్చుకున్నారు, సిగ్నల్ కాడ పుస్తకాలు ఇస్తున్నారు. ఏంద్రా అంటే పెద్ద పెద్ద పుస్తకాలు అంటే మంచి మంచి పుస్తకాలు అమ్ముతున్నాయి. వా బాగా అమ్మండి, ఈ పుస్తకం చదివి మీ జీవితం మారిపోతుంది. ఆల్రెడీ మారింది నాన్న లైఫ్, ఎన్నిసార్లు మార్చుకుని. నేను ఒక బుక్ ఇచ్చాను అనుకో, ఈ పోస్టే వదిలేస్తాను మరి. సో వాట్ ఈస్ దట్ బుక్? యునో, మనమే ఒక పుస్తకం. మనల్ని సవిదేశాలు జనాలు మారిపోవాలి అంతే. ఈడు 20 సంవత్సరాల క్రితం ఇట్లేడే, ఇటు 10 సంవత్సరాల క్రితం ఇట్లేడే, ఈ అమ్మాయి ఇంతకు ముందు ఇట్లేదే, ఇప్పుడు ఏంది కొత్తగా ఉంది? అది పుస్తకం, మనమే ఆయన పత్రిక, ఆమె. యు కాంట్ క్యారీ దిస్ బైబుల్ టు యువర్ ఆఫీస్, యువర్ బిజినెస్, నీ కాలేజీలకి చదువులకి సంఖలో బైబుల్ పెట్టుకుని చర్చికి వచ్చినట్టు చక్కగా స్కార్ఫ్ వేసుకొని పోలేం కదా అన్ని దగ్గరికి. బట్ నువ్వే ఆ పుస్తకం, ఈ బైబుల్ మొత్తం నువ్వు ధరించుకోవాలి. ఆమెన్. వెన్ యూ డ్రెస్ అప్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, పీపుల్ విల్ సీ యు మ్యాన్. ఎస్, దిస్ బుక్ changed my life, this book changed my life ani nuvu chupinchagaligite nee account lo ka aatma untada. Amen. So I encourage everyone to spend time with God every day. Prati dinamu nuvu devuni sanidilo gadapali. Andanni baidiki darivendi hall lo కూర్చో, ఆ రూమ్లో గదిలో ప్రార్థన చేసుకో. దేవుడు నీకు ఎందుకు గదిలిచ్చింది? ఒక్కొక్కడు ఒక్కొక్క రూమ్ తీసుకోవడానికి కాదు, ప్రార్థన చేసుకోవడానికి. టు స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ విత్ యువర్ సేవియర్. యూటిలైజ్ యువర్ రూమ్స్, యూటిలైజ్ యువర్ హౌస్, యూటిలైజ్ యువర్ ప్రైవేట్ ఏరియాస్ టు ప్రే. ఆమె చూడండి, నేను నా ప్రాణప్రియుతో సమయాన్ని గడపడానికి వెళ్తున్నాను, దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయకండి నన్ను. ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ హిమ్ బికాజ్ ఆయన నాకు దొరికి చాలా రోజులైంది, ఆయనతో మాట్లాడిన చాలా రోజులైంది. ఆ ప్లీజ్ 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 డోంట్ డిస్టర్బ్ మీ మమ్మీ, డోంట్ డిస్టర్బ్ మీ డాడీ అని చెప్పడానికి ప్రయత్నించండి నా బిడ్డలారా. ట్రై టు టెల్ టు యువర్ పేరెంట్స్, డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ ఇన్ ప్రేయర్. రూమ్లోకి పో, గడగడగడ బైబుల్ చదువు, నిలబడి బైబుల్ చదువు, మోకాళ్ళొంగి బైబుల్ చదువు, పనుకోని బైబుల్ చదువు, లేయి ప్రార్థన చేయి, గదిలో తిరుగు, భాషలు మాట్లాడు, స్తుతించు, ఆరాధించు, ఫుల్ లోడెడ్ గన్నులాగా బయటికి రా. అప్పుడు చూద్దాం సమస్యలన్నీ తొక్కి 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 వెళ్ళిపోతాం సమస్యలన్నీ. ప్రార్థన చేయికే బలహీనమైన మాటలు, ప్రార్థన చేయికే వేస్ట్ మాటలు. ఏ ప్రభు దీవిస్తాడంటే ఏం దీవిస్తాడో ఏమో, అబ్బా వినలేననుకో, వినలేనా మాటలు. అసలు నేను భక్తిహీనులతో సహవాసం అసలు చేయలేము, ఎందుకంటే నువ్వు భక్తిపరుడివి, భక్తిహీనుడితో నువ్వు సహవాసము చేయలేవు. వాడు మొత్తం ఆపోజిట్ మాట్లాడతాడు నీకు. దేవుడు కార్యం చేస్తాడు, ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడంటే కష్టమే, నిన్ను పదే పదే గుణిపీసి తీసుకుని పొడుస్తూ ఉంటాడు దేవుడు భక్తిహీనుడు, గాలి తీస్తూ ఉంటాడు. చూద్దాం ఏం జరిగిందో. యా కంటిన్యూషన్. ధూపస్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను సామ్రాణితోను వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి? ఇదిగో ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. సొలొమోను పల్లకి వచ్చుచున్నది 60 మంది శూరులు దానికి పరివారము. చూడండి, ఆమె అతన్ని గణపరచాలనుకుంటుంది. సొలొమోను పల్లకి అంటే సొలొమోనుని ఊరేగించాలనుకుంటుంది ఆమె. ఈరోజు సొలొమోను పేరు తీసేసి యేసయ్య పేరు రాయండి. ఈరోజు యేసు ప్రభువును మనం ఊరేగించాలి. ఆమె మనము కూడా ఆయనని మన భుజాల మీద మోసుకొని మనం ఊరేగించాలి. హల్లెలూయా. నీ ధ్యాస, నీ శ్వాస, నీ ఆలోచన, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ మైండ్ సెట్లు, నీ అన్ని కూడా ఆయన గురించే నువ్వు ఆలోచించాలి. ఆమె వెన్ యు గో టు యువర్ ప్రేయర్ రూమ్, డోంట్ కంప్లైన్ ఆన్ ఎనీవన్. Start praising your Lord Jesus. నీ దేవుణ్ణి స్తుతిస్తా ఉండు, నీ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండు, నీ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండు, నీ దేవుణ్ణి కీర్తిస్తుండు, నీ దేవుణ్ణి కొనియాడుతుండు. అంతే, స్టార్ట్ ప్రైజింగ్, ఆయన్ని పొగడాలి బాగా. వితౌట్ ప్రైజింగ్ ఎనీ వన్ భూమి మీద ఏం జరగదు. అంతే అంతే, పక్క దేవుణ్ణి కూడా మనం స్తుతించి, గణపరిచి, ఆరాధించాలి. ఆమెన్. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది,
ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇజ్రాయేలీయులలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ఓకే, లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగము నలంకరించిరి. సియోను కుమార్తెలారా, వేంచేయుడి కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి, ఆ దినము అతనికి బహు సంతోషకరము. ఆమేన్. దిస్ ఇస్ ద లాస్ట్ సీజన్. ఇది ఒక ఆఖరి అవకాశం మనకు దేవుణ్ణి సంతోష పెట్టడం. ఆమేన్. When you please God, నువ్వు దేవుడిని సంతోష పెట్టగలిగితే కంపల్సరీ దేవుడు నిన్ను ఈ భూమి మీద మహిమపరుస్తాడు. ఆమేన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన్ని మనం వెతకాలి. ఎప్పుడైతే ఆయన్ని మనం వెతికినప్పుడు ఆయన మనకు దొరుకుతాడు, అప్పుడు మనం ఆయన్ని ఊరేగించవచ్చు. ద్వితీయోపదేశ కాండము 4:29 చదువుకుందాం. ద బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ నెంబర్ 4 Verse number 29. అయితే అక్కడ నుండి దేవుడైన యెహోవాను మీరు వెదకిన యెడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ మాట వీలైతే నచ్చిన వాళ్ళు అండర్లైన్ చేసుకోండి, విత్ రెడ్ పెన్ ఆర్ గ్రీన్ పెన్ ఆర్ బ్లాక్ పెన్, దేంతో అండర్లైన్ చేసుకోండి. ఈరోజు మనిషిని వెతికితే దొరుకుతున్నాడేమో, దొరుకుతాడేమో, దొరకడేమో తెలీదు. బట్ దేవుడు అంటున్నాడు, నన్ను ఎలా వెతకాలి అని దేవుడు ఎలా చెప్తున్నాడు తెలుసా? మళ్ళీ ఇంకొక్కసారి చూడండి, మా కొంచెం ముందు 28 కూడా చదవండి. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవలను పూజించెదరు, అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడని యెహోవాను మీరు వెదకని యెడల నీవు ఏ స్థలములో ఉన్నావో, ఏ స్థితిగతుల్లో ఉన్నావో, నువ్వు దేవుణ్ణి వెతకడము ఆరంభించాలి. ఆమేన్. స్టార్ట్ సీకింగ్ గాడ్ ఫ్రమ్ టుడే. ఎస్, ఈరోజు నువ్వు దేవుణ్ణి వెతకడం ప్రారంభించినట్లయితే దేవుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? చూద్దాం. అక్కడ నుండి నీ దేవుడని యెహోవాను వెదకని యెడల. ఆమేన్. నెక్స్ట్, నీ పూర్ణ హృదయముతో. నంబర్ 1, దేవుణ్ణి ఎలా వెతకాలి తెలుసా? పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ ఆత్మతో వెదకినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగుతాడంట. హల్లెలూయా. ఈరోజు సంఘం అంతా కలిసి మనము దేవుణ్ణి వెతకబోతున్నాం. ఆమేన్. ఆ సొలొమోను భార్య ఏ విధంగా వెతికిందో, ఆ సొలొమోను పల్లకి ఏ విధంగా ఆమె తయారు చేసిందో, ఎంతమంది ఎస్కార్ట్స్, ఎంతమంది బౌన్సర్స్, ఎంతమంది సెక్యూరిటీ ఆ సొలొమోను రాజుకి ఆమె పెట్టిందో, మనము కూడా అంతమందిని మనము తయారు చేయాలి. ఆమేన్. లెట్ అస్ సీక్ యువర్ ఫాదర్. నిన్ను కాపాడిన వ్యక్తిని వెతకండి, నిన్ను రక్షించిన వ్యక్తిని వెతకండి, నీకు రెండవ లైఫ్ ఇచ్చిన వ్యక్తిని వెతకండి, నిన్ను స్వస్థపరిచిన యెహోవాను వెతకండి, నీ జీవితాన్ని బాగు చేసిన దేవుణ్ణి వెతకండి, నీ జీవితానికి ప్రాణం పెట్టిన దేవుని వెతకండి, నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుణ్ణి వెతకండి. వాట్ యువర్ సర్చింగ్ ఫర్. నువ్వు దేవుణ్ణి వెతుకు, జనాలు నిన్ను వెతుకుతారు. ఆమేన్. ఎక్కడ ఆ వ్యక్తి, ఎక్కడ ఆ కుమార్తె, ఎక్కడ అని వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తారు. ఆమేన్. మనల్ని ఏమి పనుల దగ్గరికి వెళ్ళబల్లే, మనమేమి ఉద్యోగాల దగ్గరికి వెళ్ళబల్లే, మనమేమి అక్కడ ఇక్కడ వెతకబల్లే. నువ్వు దేవుణ్ణి వెతకడం ప్రారంభించు, అది ఏదైనా నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తుంది. ఆమేన్. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకండి. అందుకనే మానవుడు ఏది పెడితే అది వెతుకుతా ఉన్నాడు. ఎవరినో వెతుకుతున్నాడు, దేన్నో వెతుకుతున్నాడు, ఏమో పోగొట్టుకుంటున్నాడు. నీ జీవితంలో దేనన్నా పోగొట్టుకో, దేవుణ్ణి పోగొట్టుకోకు. ఈరోజు దేవుణ్ణి వెతుకు, దేవుణ్ణి వెతుకు. ఆయన వెతికినప్పుడు నీకు దొరుకుతాడు, నీకు ప్రత్యక్షమవుతాడు. ఆమేన్. ఆయన ఎలా వెతకాలంట? పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ హృదయముతో మనం వెతికిన ఎడల ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ఆమేన్.
ఈరోజు మీ అందరు కూడా రేపో మాపో రానున్న దినాల్లో రానున్న నెలల్లో రానున్న సంవత్సరాల్లో మీరందరు ఇట్టి సాక్ష్యాలు మీరు చెప్పును గాక. నేను దేవుణ్ణి కలుసుకున్నాను, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడని. ఆమేన్. మీరు చెప్పిన దినము నేను ప్రపంచములో అత్యధికంగా సంతోషపడే వ్యక్తిలో నేను మొదటి వాడిని. ఐ విల్ బి వెరీ హ్యాపీ వెన్ యు మీట్ గాడ్. నీవు దేవుణ్ణి కలుసుకున్నప్పుడు, దేవుడు నీకు ప్రత్యక్షమైనప్పుడు నేను చాలా సంతోషపడతాను, నేను చాలా సంతోషపడతాను. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ మెన్, ఎవ్రీ ఉమెన్, ఐఎమ్ టెల్లింగ్ యూ, సీక్ గాడ్. దేవుడే చెప్పాడు, వెతకుడి మీకు దొరుకును. మీరు దేవుణ్ణి వెతకాలి. ఈరోజు డబ్బు నిన్ను వెంబడిస్తుంది, ఆరోగ్యం నిన్ను వెంబడిస్తుంది, కృపాక్షేమములు మిమ్మల్ని వెంబడిస్తాయి. బట్ యు నీడ్ టు సీక్ గాడ్, నాట్ దిస్ వరల్డ్. లోకాన్ని వెంబడించకండి, లోకాన్ని వెంబడించకండి, లోకములో ఉన్న మనుషుల్ని వెంబడించకండి. వెతకండి వారిని, దేవుణ్ణి వెతకండి. The Lord said very clearly, నన్ను ఎలా వెతకాలంటే పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో నన్ను వెతికిన ఎడల నేను ప్రత్యక్షమవుతాను. ఐ విల్ అపియర్ టు యూ, నేను మీకు ప్రత్యక్షమవుతానని దేవుడు సెలవిస్తున్నాడు. ఎంతమంది దేవుణ్ణి చూడాలనుకుంటున్నారు? ఎంతమంది దేవుడితో మాట్లాడాలనుకుంటున్నారు? ఎంతమంది దేవుణ్ణి దర్శించాలనుకుంటున్నారు? ఎంతమంది దేవుణ్ణి కలుసుకోవాలనుకుంటున్నారు? ఎస్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. అదే విలువైన భాగ్యం మనకు, అదే విలువైన అవకాశం మనకు. అదే ఆయనతో ప్రత్యక్షమైనప్పుడు ఏమి అడగండి, ఆయన పాదాలకు ముద్దు పెట్టండి, ఆయన పాదాలని మీ కన్నీళ్లతో కడగండి, ఆయన యొక్క ఇదిగో ప్రేమను పొందుకోండి, ఆయనని గట్టిగా పట్టుకొని కౌగిలించుకోండి. ఆమె చేసింది అవన్నీ కూడా, వెతికింది యేసయ్యని, వెతికింది సొలొమోను రాజుని. ఈరోజు సంగమా, నువ్వు నేను మనమందరం యేసయ్యని వెతకాలి. ఆమె లెట్ అస్ సీక్ ద లార్డ్, దేవుణ్ణి వెతుకుదాం. ఆమె రాత్రి వెతికింది, ఆమె పట్టణాల్లో వెతికింది, ఆమె సంత వీధుల్లో వెతికింది, ఆమె రాజ్య వీధుల్లో వెతికింది, ఆమె పట్టణముల్లో గ్రామాల్లో అన్ని చోట్ల ఆమె వెతికింది. ఆమె అనేక మంది అడిగింది, నా ప్రాణప్రియుని చూసావా, నా రాజకుమారుని చూసావా, నా పెనిమిటిని చూసావా. అవన్నీ ఆమె వెతుకుతూ వస్తుండగా హఠాత్తుగా తన ప్రాణప్రియుడు ఆమెకి ప్రత్యక్షమయ్యాడు. ఆమెన్. నువ్వు వెతుకుతూ ఎన్నో రోజుల నుంచి వెతుకుతుండగా సడన్గా మీ గాని నువ్వు అనుకుంది ప్రత్యక్షమైతే నీ ముఖములో ఆనందానికి అవధులు లేవు. ఒక ఐ థింక్ 1 week back వన్ ఉమెన్ కాల్డ్ మీ. ఒక స్త్రీ నాకు కాల్ చేసి అడుగుతుంది, అయ్యా మా తాతయ్య తప్పిపోయాడు అట్లా ఇట్లా అని, కనబడట్లేదు చాలా రోజుల నుంచి అంటే, అవునమ్మా మరి పోలీస్ కంప్లైంట్లు అవన్నీ ఇచ్చారా, అన్నీ చెక్ చేసి నాయ్య గారు ఎక్కడ కనిపించలేదు అంటే, ఎన్ని సంవత్సరాలు అయింది కనబడకుండా పోయి అంటే, 5 సంవత్సరాలు అయిందండి అనింది. 5 సంవత్సరాల వ్యక్తిని ఇప్పుడు నేను ప్రార్థన చేసి కనుక్కోవాలా? ఓకే, నాకు పెద్ద పరీక్ష పెట్టేవు నువ్వు, ఓకే నో ప్రాబ్లం, ఫైన్, నేను ప్రేర్ చేసి కనుక్కుంటలే, నాకు తర్వాత ఫోన్ చేయను అన్నాను. 5 సంవత్సరాల నుంచి వెతుకుతూనే ఉందంట ఆమె. ఆశ్చర్యపోయాను నేను, ఎవరో నంబర్ ఇచ్చారు, ఎవరో ఆమె నీడ్. మా తాతయ్య తప్పిపోయాడు, కనబడట్లేదండి, కొంచెం ప్రార్థన చేసి చెప్పండి ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడున్నాడో అని అడిగింది. ఈరోజు మనం ఎన్నో తప్పిపోయి ఉంటాం, ఎన్నో వదులుకొని ఉంటాం. ట్రై టు సీక్ ఇట్. దేవుణ్ణి మనము తప్పిపోయామా దేవుడిలో నుంచి, దేవుణ్ణి వదిలేసామా? నేను ఒకటే అంటాను, you are very busy. Once again I'm telling you, people are very busy. You just read the word, one verse, one chapter, 10 minutes prayer, one song, praise the Lord, amen. Em rao marpulu nee satisfaction tappakadi inge undadu, nin nuve mosipochukuntunna. Gantalu gantalu devuni sannidhilo undali jagratha. You should spend time with the Holy Spirit, hours and hours. And easy ga dorakadu ayina evaru telusa, devudu. He's God. ఎంతో గంటలు బతిమలాడి ప్రాధేయపడి ప్రార్థన చేస్తే తప్ప ఆయన దర్శించడం అస్సలు. చాలామంది చూసి చెప్పు అడిగి చెప్పు, దేవుని అడిగి చెప్పు. అదేంది, ఇది ఏమన్నా ఫ్రెండ్ నాకేమన్నా, ఆయన దేవుడు, ఆయన కనుక్కొని చెప్పు దేవుడిని, ఆయన ఏమంటున్నాడు చెప్పు, ఏం మాట్లాడుతున్నాడు దేవుడు చెప్పు. దేవుడు రా నాయన, ఆయన ఏదో ఫ్రెండ్తో
ఆ ప్రభు చెప్తున్నాడు ఇట్లా చేయమన్నా అట్లా చేయమన్నాడు, మనకు దమ్మిడి ఆదేం రాదు. యూ పీపుల్ వాంట్ ప్రొఫెసీస్, డోంట్ ప్లే విత్ గాడ్. హీస్ అ వెరీ సీరియస్ గాడ్. మేబీ ఐ మే హ్యావ్ గిఫ్ట్ ఆఫ్ ప్రొఫెసీ, ప్రవచించే వరం నేను ఉన్నప్పటికీ దేవుణ్ణి అంత చీప్ చేయను నేను. ఆ వాల్యూ, నా ప్రవచనానికి వాల్యూ ఇచ్చే వాళ్ళకే చెప్తాను, అందరికీ చెప్పను. దేవుడు ఎన్నో విషయాలు ఎంతోమంది గురించి చెప్పాడు నాకు, అన్నీ నేను ఎవరికి చెప్పను, అన్నీ చెప్పను నేను, నేను దాచిపెట్టుకుంటాను నేను. ఐ డోంట్ టెల్ ఎవ్రీథింగ్ టు పీపుల్, బట్ వై? బికాస్ దే డినై. దేవుడు మాటలు చెప్తే వాళ్ళు డినై చేస్తారు, అందుకే అన్నీ చెప్పను నేను. ఎప్పుడైతే మీరు అడుగుతారో దానికి వాల్యూ కడతారో అప్పుడు అది మీ జీవితం నెరవేరుతుంది. ఈరోజు మనం ప్రభువుని వెతుకుదాం. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన మనకు కనిపించును గాక, ఆయన మనకు ప్రత్యక్షమవును గాక. ఆమేన్.